హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామీ అండ్ మీ తెలుగు. ఇంట్లోనే ఈజీగా పచ్చిమిర్చి బజ్జీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పావు కేజీ బజ్జీ మిరపకాయలని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఒక బౌల్లో 2 స్పూన్ల శనగపిండి, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వాము తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిరపకాయ ఇలా తీసుకుని చివరిన కట్ చేసి చీలికలాగా చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని కాయలో ఇలా ఫిల్ చేసుకోవాలి. మిరపకాయల్లో శనగపిండిని ఇలా కూర్చి ఉంచుకోవాలి. ఒక బౌల్లో 150 గ్రాముల శనగపిండి తీసుకోవాలి. కప్పు కొలతతో 1.5 కప్పులు వస్తుంది. అందులో 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఉప్పు వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ వేడి నూనె వేసుకుని నీళ్లతో పిండిని జారుగా కలుపుకోవాలి. పిండిని చేత్తో బీట్ చేస్తూ ఇలా కలుపుకుంటే పిండి సాఫ్ట్గా వస్తుంది. చివరిలో చిట్టకడి సోడా ఉప్పు వేసి పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క మిరపకాయని పిండిలో ముంచి అంచుకు రాసి ఆయిల్లో వేయాలి. బజ్జీలు సగం ఫ్రై అయిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ నూనెలో వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. బజ్జీలన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. Thank you.
ఈ వర్షాకాలానికి ఇంట్లోనే వేడివేడిగా మిరపకాయ బజ్జీలని ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మీ అండ్ మీ తెలుగు.